బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు రైతే, సొంత పొగడతో పెరిగిన బ్రాండ్ రైతే. ఆదిలాబాద్ అభయ అంత అంటారు, లేకపోతే వేపదిన్నది, లేకపోతే వీరా అన్న, ఈ మూడు నామకరణాలు దీనికే ఉన్నాయి. నాకు ఇది చాలా ఇష్టం. అంటే ఇది అవయాలు చూస్తానికి చాలా సన్నగా ఉంటుంది, కానీ దీని మనసు, దీని అంత కఠోరమైన మనసు, దీనికి ఉన్నటువంటి గొప్ప ధైర్యం ఏదో ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడు ధీరా అభయంత పక్కన, లేకపోతే వీరా పక్కన ఆడినంత కాలం కూడా అది ఎప్పుడు దాన్ని సంధించేది కదా. పాపం ఇదే ఎప్పుడు వెనకొచ్చి మోసేది, వెనకాల ఉండేది బండ వేసుకుంటా అసలు బండ ఎప్పుడు నేను వెనకబడిపోయానే అనే బాధ దానికి ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఎంత కష్టమైనా మోసుకుంటాను వచ్చేది. కాకపోతే 2023కి దీనికి సరళ ఇంజక్షన్ చేయడానికి నేను హర్యానా వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా వెటనరీ అసిస్టెంట్ని ఇటు ఇంజక్షన్స్ చేయమంటే లింఫ్ నోడ్స్కి తగిలింది. అప్పుడు చాలా తీవ్రమైన ఇబ్బంది పడింది. తర్వాత ఇప్పుడు సెట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. రాబోయే కాలంలో దించా, ధీరా అంటే దించి మళ్ళీ సెంటర్ పొందానికి వస్తా. దాంట్లో ఏం డౌట్ లేదు, ధీరా అంటే ఇంకోసారి ప్రదర్శన దాంట్లో ఏం తేడా అండి. గొప్పగా నేను ఎప్పుడు కూడా దీన్నే తీసుకొచ్చాను దాంతో ఉన్నప్పుడు కూడా. దీన్ని నేను ఆల్రెడీ మీకు అంత ముందు కూడా చెప్పాను, ఎప్పుడు కూడా దానితో ప్రయాణం, దాంతో బండలాగడం అనేది కత్తిమేస్తాం. అది ఏ హెద్దు కూడా సలువదు, దాని భుజం తగ్గదు, భుజాన్ని కొంచెం కూడా వంచదు, అన్నిటికీ లోపభుజమే అవుద్ది దానికి. ప్రతి ఎద్దుని అసలు బండ తీసుకునే ఫ్లైట్ మోడ్లోనే తీసుకుంటుంది, యుద్ధంగానే ఫ్లైట్లోనే ఇలా తీసుకుని వెళ్ళిపోయే లక్షణం దానికి. అది దానికల్లా ఎప్పుడు కూడా దాన్ని ఇబ్బంది పెట్టిన ఎద్దు ఏదైనా ఉందంటే అది రణానే, రణాకే అది మాటినేది. ఒక బిట్లు వెనకపోవడంగానే అది సర్దుకునేది, ఇది నెక్స్ట్ బిట్కి రెడీ అయిపోయి ముందుకు వెళ్ళిపోతానికి అడ్వాన్స్గా ఉండేది. సో అది ఎప్పుడు ప్రమాదకరమైనది. అది మేమేమి అది ఆట ఒక ఎద్దుని తింటా ఉంటుంది. నాకు ఎప్పుడైతే రన్నా కొంచెం ఆరోగ్యం దెబ్బతిందని నేను గ్రహించుకున్నాను, అప్పుడు రాజా గారు అమ్ముతుంటే నేను ఆ రోజు 44 లక్షలకి జతనం ఉన్నాను. దురదృష్టవశాస్తా ఎద్దు చనిపోయింది, ఇది ఒకటి నాకు మిగిలింది. 2022 సంవత్సరంలో నేను మహానంది భయంకరం చేసుకుంటాలో ప్రధాన భూమిక పాత్ర పోషించింది. కాబట్టి నేను తర్వాత ఈ సంవత్సరం 22 జనవరి తర్వాత కూడా నేను తణుకులో పార్టిసిపేట్ చేశాను. అవును సార్. తర్వాత కోట్ల బండ వెనకాల పెట్టుకొని వచ్చింది. అమ్మో అసలు దానితో దాని అవయాలు చాలా చిన్నాయి. అవుతాను మీ కేటగిరీ ఎద్దు కన్నా సన్నగా ఉంటాం. దాని అవయాలు భగవంతుడు దానికి అప్పటికి ఇచ్చారు, దాన్ని సన్నగా ఉంటాం. అందులో ఫస్ట్ ప్లేస్ ఆజా చౌదరి గారు, ఫస్ట్ ప్లేస్ వచ్చి వైపీఆర్ థర్డ్ ప్లేస్ పిఆర్.